కైన్ మాస్టర్ వాటర్ మార్క్ తో అప్లోడ్ చేయొచ్చా ఎలా తీసేయాలి వాటర్ మార్క్ క్రాక్డ్ వర్షన్ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు సో కైన్ మాస్టర్ దీని గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి కైన్ మాస్టర్ వాటర్ మార్క్ తో అప్లోడ్ చేయొచ్చా అని చెప్పి కైన్ మాస్టర్ వాటర్ మార్క్ తో నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చండి నార్మల్ వీడియోస్ కి ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి మనకి వాచ్ అవర్స్ వస్తాయి మోనటైజేషన్ అవుతుంది అట్లాగే రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది కైన్ మాస్టర్ వాటర్ మార్క్ వల్ల స్ట్రైక్ వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు అది కూడా ఏమి ఉండదు అది ఒక రకంగా వాళ్ళకి ప్రమోషనే కదా కైన్ మాస్టర్ యాప్కి కూడా సో అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మీరు అప్లోడ్ చేయొచ్చండి కైన్ మాస్టర్ లోగోతో వాటర్ మార్క్తో వాటర్ మార్క్ తీసేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు వాటర్ మార్క్ తీసేయాలంటే మనం గ్యారంటీ పే చేయాలి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట సో ఇయర్లీ 1299 ఉంటుంది అది ఆర్ మీరు ఇయర్లీ కాకుండా మంత్లీ అయినా తీసుకోవచ్చు అన్నీ కూడా మనకు అక్కడ మీరు బై చేయడానికి వెళ్తే కనుక అక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో మీకు ఇయర్లీ కావాలంటే ఇయర్లీ మంత్లీ కావాలంటే మంత్లీ తీసుకుంటే మనకి ఆ వాటర్ మార్క్ అనేది పోతుంది అండ్ చాలా ఎఫెక్ట్స్ అవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మన వీడియోస్లోకి అండ్ క్రాకెడ్ వర్షన్ యూజ్ చేయవచ్చా అంటే యాక్చువల్గా మనకి పే చేయకుండా వాటర్ మార్క్ లేకుండా ఉంటాయండి అంటే అదేంటంటే డైరెక్ట్ యాప్ కాదు అంటే మనం ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోగలిగే యాప్ కాదనమాట అది ఏపీకే అంటారు దాన్ని సో అదేంటంటే చాలా సైట్స్లో అయితే పెడతారు బట్ అవేంటంటే మనం జెన్యున్ది ఏది అనేది చూసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అది ఏమాత్రం తేడాగా ఉన్నా తేడాగా అంటే అది సరైన ఏపీకే కాకపోతే కనుక మన ఫోన్లో ఉన్న ఫైల్స్ అన్నీ కరప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అంటే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో అలాంటి ఏపీకేస్ మన మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఎప్పుడన్నా లైక్ డౌన్లోడ్ చేసేటప్పుడు దిస్ మైట్ హామ్ యువర్ ఫోన్ ఆర్ పీసీ అని చెప్పి అట్లా వస్తూ ఉంటుంది సో అట్లాంటివి ఏంటంటే మైట్ హామ్ అంటే అన్నీ కూడా సేఫ్ కాదు అన్నీ కూడా అన్సేఫ్ కాదు సో మన డిసైడ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట సో అదేంటంటే అది కరెక్టో కాదో మనకు తెలియదు కదా సో అందుకని డౌన్లోడ్ చేసుకోకూడదన్నమాట అది ఏమాత్రం తేడా ఉన్నా మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది ఛానళ్ళు హ్యాక్ అయిపోతుంది ఫోన్లో అంటే అన్నీ ఆల్రెడీ లాగిన్ చేసుకుని పెట్టుకుని ఉంటాం కదా యూట్యూబ్లో అండ్ బ్యాంక్ అకౌంట్స్ అట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా బ్యాంకుకి సంబంధించిన యాప్స్ అవన్నీ కూడా సో ఇట్లాంటివన్నీ ఉంటాయి మన ఫోన్లో మన డేటా అంతా కూడా వెళ్ళిపోయినట్టే ఇంకా సో ఏంటంటే అది ఏపీకేని బట్టి ఉంటుందన్నమాట అది సేఫా కాదా అనేది అయితే మనకు తెలియదు అది సో అందుకే మీరు సీరియస్గా చేయదలుచుకుంటే ఛానల్ని సీరియస్గా తీసుకుని చేయదలుచుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం బెటర్ అన్నమాట సేఫ్ అసలు అది ఇంకా మనకి ఏ డౌటు ఉండదు ప్రాబ్లము ఉండదు కైన్ మాస్టర్ నుంచి కూడా హ్యాపీగా మనం వాళ్ళని ఎఫెక్ట్స్ యూస్ చేసుకుని వీడియోస్ కూడా చేసుకోవచ్చు అండ్ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి మోస్ట్లీ అన్పెయిడ్ వెర్షన్లో కూడా ఉంటాయి అవన్నీ బట్ పెయిడ్ వెర్షన్లో మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే ఉంటాయి అన్నమాట ఎఫెక్ట్స్ కానీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి చాలా రకాలైతే ఉంటాయి అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరు పెయిడ్ వెర్షన్ యూస్ చేస్తున్నారా పే చేయకుండా యూస్ చేస్తున్నారా అనేది కూడా కింద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.